Budapur'un Nöjik oldum. ముఖ్యంగా ఇక్కడికి ఉన్న సిల్క్ పంటను పండించే రైతులకి చేనేత కళకు సంబంధించిన నాకు ఎందుకు కార్మికులు అనే పదం అంటే చాలా వైవిధ్యంతో కూడింది చాలా కళాత్మకమైంది చేనేత వృత్తి అందుకని మిమ్మల్ని కార్మికులతో అనే పదంతో పాటు కష్టంతో పాటు చాలా కళ ఉన్నది చేనేత అందుకని మిమ్మల్ని చేనేత కళాకారులు అంటానికి నా మనసు అనిపిస్తూ ఉంటుంది మీ అందరి ఆత్మీయ సమావేశానికి మీతో కలిసి మీ కష్ట నష్టాలు మీ సాధక బాధలు సమస్యలు మనస్ఫూర్తిగా తెలియజేసినందుకు మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జనసేన తరపు నుంచి ఇది గత దశాబ్దంగా చాలా ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఒక మల్బరీ వ్యవసాయం మన మల్బరీని తోటలు పెంచుతూ సిల్క్ వామ్స్ని డెవలప్ చేసే ఈ ప్రక్రియ దగ్గర నుంచి ఒకవైపు సిల్క్ని దిగి మనకి బెంగళూరు నుంచి తెచ్చుకొని ఇక్కడ ఉప్పాడ ఆ చీరల్ని నేసే విధానానికి మీరు ఎంత కష్టపడుతున్నారో గత 10 సంవత్సరాలుగా గత దశాబ్దంగా నేను కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఒక బాధ్యతతో కూడిన సరికొత్త పొలిటికల్ ప్రాసెస్ రావాలి మా కులపోడు ఎమ్మెల్యే అయితే తప్ప మా గుర్తింపు ఉండదు అనే పరిస్థితి నుంచి ఎమ్మెల్యే ఎవరైనా సరే మేము స్వయంగా బలంగా చెప్పచ్చు అనే పరిస్థితి రావాలి అలాంటి పరివర్తన ఉండాలి రాజకీయాల్లో ఇందాక మీ ఆవేదన నాకు చాలా అర్థమైంది ఏదో మన కులం అంటే ఏదో ఒక 2-3-4 కులాలు తప్ప మిగతా వాళ్ళకి మన చెప్దామంటే మా వాడు కాదులే అని చెప్పి పట్టించుకోరేమో అనే ఒక ఆలోచన ఉండొచ్చేమో దానికి నేను చెప్తున్నా జనసేన స్వస్తి పలుకుతుంది దానికి మనస్ఫూర్తిగా కాదు ఇది చాలా ఎదురెళ్ళే ప్రాసెస్ ఇది చాలా కష్టమైంది నేను తీసుకుంటా ఉన్నాను ఒక విలువలతోటి ఒక బాధ్యతతోటి రాజకీయాలని నడుపుదామంటే వెనక్కి లాగేవాళ్ళు అలాగే నమ్మే నమ్మరు ఒకసారి ఇదే ఎమ్మిగినూరులో నేను ఇల్లు చెప్దాం అనుకున్నా కానీ మనకి సమస్యలకి చెప్పుకుంటారు కానీ ఎలక్షన్ టైంలో వదిలేస్తారు నేను ఈసారి మిమ్మల్ని కోరుకుంటుంది ఈ ముఖ్యమంత్రిలాగా మీరు 50 అడిగితే 50 అంటే మీకు ఎక్కువ నేను 100 రూపాయలు ఇస్తాను 150 రూపాయలు ఇస్తాను అని చెప్పి వదిలేసే వ్యక్తులను కాదు మేము మీ కష్టానికి తగ్గ ఫలితం మీ కష్టానికి మీ శ్రమకి తగ్గ గుర్తింపు నేను ఒకటే చెప్తాను ఇది కష్టాన్ని క్లాస్ వార్ అన్న పెద్ద మనిషి మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రి అంటే కష్టాన్ని దోచుకోవటం మీరు చెప్తున్న దానికి ఇక్కడ సిల్క్ మీరు పండిస్తూ ఉన్నారు మల్బరీ తోటలు 2.5 రూపాయలు ఉన్నారు మొక్క ఇందాక మీరు ఎకరానికి ఎన్ని మొక్కలు 7000 మొక్కలు 7000 అవుద్దా ఒక ఎకరాకి 18000 రూపాయలు ఖర్చు అవుతుంది మొక్కలు కానీ సాగు చేయడానికి కానీ నాటడానికి అది అంటే మధ్యలో మీరు ప్రతి ఒక్కరు స్థూలంగా చెప్పాలంటే మనకి సిల్క్ని పండించే మనకు దీనికోసం చేసే రైతు కూడా సిల్క్ గుడ్డును పండించే రైతుకు కూడా గిట్టుబాటు ధర రావట్లా అలాగే కష్టపడి నేత నేసిన నేత నాకు కూడా ఇక్కడ గిట్టుబాటు ధర రావట్లా జిఎస్టీ అనో లేదంటే ఈ ఏదైతే ఉప్పాడ అనేది చాలా నాకు ఉప్పాడ అనేది నాకు చాలా కాలం అది చేనేత సంబంధించిన ఊరు అనుకున్నాను కానీ దాన్ని ప్రత్యేకించి దానికి ఒక పేటెంట్ ఉంటుంది చిరాకి అని చెప్పి ఎప్పుడన్నా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఎవరైనా చెప్తే ఉప్పాడ ఫస్ట్ టైం అప్పుడున్నాను నేను చాలా కాలం క్రితం ఎవరైనా సరే ప్రత్యేకించి ఉప్పాడ చీర చాలా ప్రాశస్త్యం దానికి చాలా ప్రసిద్ధి సో అలాంటి ఉప్పాడ చీరల్ని నేసే నేతన్నలకి మీ గిట్టుబాటు ధర లేకపోవటం మీ కష్టాలు పడటం నిజంగా నన్ను మనసును చాలా కలిచివేస్తుంది ఇది అందుకనే ఈరోజు నేను మొదటి రోజు కాదు ఇది నేను పాలిటిక్స్లో రాకముందు నుంచి నేను చీరాల్లో నేను చేనేత కుటుంబాల మధ్యలో పెరిగిన వాడిని నేను అది తెలుసు నాకు మగ్గం నేస్తున్నప్పుడు ఎంత కష్టాలు ఉంటాయి నాకు తెలుసు డొక్కలు ఎండుకుపోతాయి నాకు తెలుసు అంటే కొట్టి దాన్ని కాళ్ళతో లాగి చేపీకి నాకు ఆర్చుకుపోయి ఉంటుంది శరీరం నా స్నేహితులు కుటుంబాలు చిన్నప్పుడు నేను పెరిగినప్పుడు నా క్లాస్మేట్స్ కుటుంబాలు చేనేత కుటుంబాలు ఉంటాయి ఆ కష్టాలను చూసిన వాడిని అలాగే ఈ రోజున మా జనసేన ఎర్రజెండా కూడా నాకు ఎప్పుడో చాలా కాలం క్రితం సినిమాలో ఉన్నప్పుడు నాకు కూర్చొని నేసిచ్చారు సో నాకు చేనేత కళాకారుడు చేనేత కళాకారుల ప్రత్యేకమైన అందుకనే మేము స్టార్ట్ చేసిందే కళ మేము చేనేత విభాగం స్టార్ట్ చేసాం
ప్రతి ఒక్కరు మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు, ప్రతి ఒక్కరు మీకు ఏదో ఆశలు చూపిస్తారు, కానీ నిజంగా మీకు నిలబడటానికి మీ తరపున ప్రజాప్రతినిధుల్ని సభల్లోకి పంపించడానికి, అలాగే రైతుకి ప్రతిసారి ఏ రైతైనా సరే వచ్చి మాకు రైతుకి ఏం చేయక్కర్లా, ఎక్స్ప్లాయిట్ చేయకుండా వాళ్ళకి ఇచ్చిన మాటని నిలబెట్టుకునేలాగుంటే చాలు. రైతులు ఎవ్వరు కూడా అదనంగా డబ్బులు అడగట్లేదు, మాకు రావాల్సిన కష్టాన్ని మాకు ఇచ్చేలా చేయండి అదొక్కటి అడుగుతున్నారు. దీనికి మార్కెటింగ్ వ్యవస్థలు ఉన్నాయి, బలమైన చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు పేటెంట్ రైట్ ఉంది దీనికి, ఉప్పాడికి. మరి ఎందుకు అమలు చేయలేకపోతున్నారంటే దాన్ని పూనుకొని ఆ పేటెంట్ ఉప్పాడ కార్మికులు చేనేత కార్మికులు అది ఇంకెవరు కూడా పవర్ రూమ్లో చేయకూడదు అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తుల సమూహం లేదు, అధికారంలో ఉండేవాళ్ళం. అవన్నీ చేయాలంటే మీకు స్వార్థం లేని మీ తరపున పనిచేసే రాజకీయ నాయకులు మీకు కావాలి. మీరు మనుక జనసేనని నమ్మితే మీ కష్టాలని ఎలా తీరుస్తామని ఒక మాటలు చెప్పాలంటే దీన్ని ఒక సిల్క్ సిటీగా చేసి పెడతాం చేయబ్రాహ్మ. అలాగే నేను ఎప్పుడు కూడా ఎంపీ పదవులు ఈ పదవులు ఇప్పుడు అడగల, భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులతో కూడా మాట్లాడినప్పుడు అలాంటిది జిఎస్టీలో ఏ మాత్రమైన వెసులుబాటు ఉంటుందని చెప్పి దానికోసం కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ జిఎస్టీలో కేంద్ర స్థాయిలో వెసులుబాటు లేకపోతే జనసేన ప్రభుత్వం అధికారంలో కనుక మీరు తీసుకురాగలిగితే దాంట్లో నేను ఆ జిఎస్టీ కొంత పర్సంటేజ్ స్టేట్ గవర్నమెంట్ చేత కట్టించే ఏర్పాటు కూడా మేము చేయిస్తాం. అలాగే ముఖ్యంగా సిల్క్ రైతులకి మీరు ఇంత కష్టపడి 800 కిలోమీటర్లు అటు మన చిత్తూరు వైపు వెళ్ళి అమ్ముకునే కంటే కూడా ఇక్కడే ఉండేలాగా మార్కెటింగ్ యార్డ్ ఇక్కడే ఉండాలి, దాన్ని పూర్తి చేస్తాం. మీరు ముండిగోడలతో వదిలేశారు, దాన్ని మేము జనసేన పూర్తి చేస్తుంది. అలాగే మీకు అంటే మేము ఒకటే మాట, నేను ఎక్కువ మాట్లాడి 100 రూపాయలు ఇచ్చేస్తాం, 70 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి మన తెలంగాణలో 75 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అంటే మీరు వ్యక్తుల మాటలు నమ్మకండి. నా మాటలను కూడా మేము 10 సంవత్సరాలుగా ప్రతి సమస్య మీద అధికారం లేకపోయినా రోడ్డు మీదకి వచ్చి తిరిగి పోరాడుతూ ముందుకు తీసుకెళ్ళి ప్రతి సమస్యని పరిష్కరిస్తున్నాం. అంటే మనకు నిజాయితీ ఉంది కాబట్టే 3 సంవత్సరాలుగా డబ్బులు వేయలేదు, 3 సంవత్సరాలుగా ఈ సిల్కిని పండించే రైతులకి డబ్బులు వేయట్లా. సడన్గా ఇప్పుడు మనం వస్తున్నాం అనగానే మీకు 7 కోట్లు 3 రోజుల్లో 7 కోట్లు రిలీజ్ చేస్తున్నామని అంటున్నారు. అంటే మేము రోడ్డు మీద తిరిగితేనే 7 కోట్లు రిలీజ్ చేస్తామని అని మాట్లాడుతున్నారు, ఈ సభను క్యాన్సిల్ చేయమని మాట్లాడుతున్న అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ. నిజంగా జనసేన కనుక ఎమ్మెల్యేలతో కనుక ఉండుంటే ఈ రోజున మీ డబ్బులు అసలు ఈ పరిస్థితి ఉండేది కాదు. మీకు ఈ వచ్చే ఎన్నికల్లో నా కోరిక, నా విన్నపం, నా అభ్యర్థన కూడా ఆలోచించి ఒకసారి ఓటేయండి. ఎందుకంటే నేను నా ఒక్క కులం కోసం లేదంటే నా కొద్ది మంది కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. ఇది నా ఆంధ్రప్రదేశ్ అనుకున్నా, నా నేల అనుకున్నాను. సో అన్ని కులాలు నాకు మనస్ఫూర్తిగా నేను గుండెల్లో పెట్టుకుంటాను. అందుకనే ఈ ముఖ్యమంత్రిలాగా ఒక్క తన కులంతో 80-90% పోస్టులు నింపడానికి నేను లేను. ఇక్కడ ఏ కులానికి కావాల్సిన ఆ దామాషా ప్రకారం మీరు మీలాంటి వాళ్ళు చదువుకోవాలి ఉన్నారు. మీరు దామాషా పద్ధతి అంటే మీకు అర్థమవుతుంది, అంటే మీకు ఎంతైతే మీ సంఖ్యాబలం ఉందో అంత సంఖ్యాబలం అధిక మీకు పదవుల్లో ఉండాలి. మీకు ఒకసారి మిమ్మల్ని చట్టసభల్లోకి డైరెక్ట్గా పంపించలేకపోయినా ఇంకా చాలా విధి విధానాలు ఉన్నాయి మిమ్మల్ని చట్టసభల్లోకి మీకు అధికారంలోకి మరింత చేరువుగా మీ కుల సమూహాలకి చేసుకునేలాగా అవన్నీ మనస్ఫూర్తిగా మీకు ముందుకు తీసుకెళ్తాను. ఇవన్నీ కొత్త తరం, మీరు దయచేసి మీరన్నా సరే పెద్దల్ని కొంత ఎడ్యుకేట్ చేయండి, పెద్దలకు తెలియజెప్పండి. ఇక్కడ 10 సంవత్సరాలు పెద్దలందరికీ కూడా చెప్తాను, మీ రైతాంగం మీరు మొన్న కూడా మన కోనసీమ మన రాజమండ్రి సభలోకి వెళ్ళి వెళ్తే రైతాంగంతో మాట్లాడుతూ ఉంటే మేము వస్తున్నామంటే వెంటనే డబ్బులు వేసేస్తూ ఉన్నారు, ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు. మీరు అన్నది కూడా ఇందాక చాలా మంచి మాట, ప్రతిసారి మేము వస్తున్నప్పుడు చేస్తారు కానీ ప్రతి ఊరు ఊరు వాడవాడ పోలేం కదా. ఎక్కడో పాలసీలు బలంగా ఉండాలి. మీకోసం ఇప్పుడు చట్టాలు, కొత్త చట్టాలు అవసరం లేదు, లేదంటే కొత్త కొత్త విధి విధానాలు అవసరం లేదు, పని చేయించేవాడు కావాలి. అధికారం లేకుండా మేము వస్తున్నామంటే 7 కోట్లు మేము వేస్తున్నాం, మీరు దయచేసి ఆ సభల్ని క్యాన్సిల్ చేయండి. ఎంత అంటే పనిచేసేవాళ్ళు నిజాయితీ పనులు అంటే ఈ దుష్ట ప్రభుత్వానికి ఎంత భయం ఉందో మీకు అర్థమవుతా ఉంది, మీకు తెలియజేస్తున్నాం. అలాంటిది మేము అధికారంలో కనుక చట్టసభల్లో కనుక ప్రతినిధులు కనుక అధికారం నిజంగా మనమే ప్రభుత్వం స్థాపించగలిగే స్థాయిలో కనుక మీరు మద్దతు ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ని కరెక్ట్గా 3.5 సంవత్సరాల్లో మేము ఒక బంగారు భవిష్యత్తు చూపిస్తాం ఆంధ్రప్రదేశ్కి. నిజంగా ఆవేదన చెందాం మేము. చాలా కష్టాలు, ప్రతి చోటకి వెళ్ళిన ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఎంత కమిట్మెంట్ లేకపోతే ఇక్కడ ఉన్న యువకుడికి ఒక ఐటీ ఉద్యోగం వదిలేసి నాతో పాటు నా నేత కుటుంబీకులందరూ రోడ్డు మీద పడిపోవాలి, నేను అండగా ఉండాలంటే ఎంత తపన ఉండాలి, ఎంత కడుపు పంట ఉండాలి, ఎంత ఆవేదన ఉండాలి.
అలాంటి యువకుల తాలూకు ఆవేదనని మీరు కన్న కలల్ని జనసేన సాకారం చేస్తుంది. కోరుకునేది ఒకటి, నేను ఈ ముఖ్యమంత్రి పెద్ద మనిషిలాగా రోడ్డు నోటుకు ఏదొస్తే పాదయాత్రలు చేసినప్పుడు ఇంకే ముఖ్యమంత్రి కావాలి, ఎడాపెడా మాటలు ఇచ్చి నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు, అడిగేవాడు ఎవడు లేడు. అన్న మా కాలు ఇదే, నీకు 10 రూపాయలు కదా, నీకు 100 రూపాయలు ఇస్తే ఎక్కడి నుంచి వస్తాయి 100 రూపాయలు? అధికారంకి వచ్చేసింది మర్చిపోయిన మాటలు. నేను అలా చేయట్లేదు. నేను మాట్లాడే ప్రతి మాట చాలా వాక్శుద్ధితో మాట్లాడుతున్నాను. చేయగలిగేదే చెప్తాను, చేసేదే చెప్తాను మీకు. అయితే నేను కోరుకుంటుంది కూడా రైతాంగానికి కూడా, ముఖ్యంగా పట్టు రైతాంగానికి, మీరు మా మీద భరోసా పెట్టండి. ఇక్కడ మీరు కరెక్ట్గా వచ్చిన సంవత్సరంలోపు ఇక్కడ మేము, మీరు ఇక్కడే మార్కెట్ యార్డ్ ఇక్కడే పెడతాం, ఇక్కడ మీకు దళారులు దోపిడీ లేకుండా మేము నండగా నిలబడతాం. నేను చెప్పాను సభలో, గోదావరి నది ఈ నేలను విడిచి ఎలా వెళ్ళలేదో పవన్ కళ్యాణ్ ఈ నేలను విడిచి ఎక్కడికి వెళ్ళదు. మీరు ఒక్కసారి ఇన్ని సంవత్సరాలు ఒక దశాబ్దం పాటు అధికారం లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం, మాటలు పడుతూ ఉన్నాం. నిన్న సభలో కూడా చెప్పాను, భారతదేశంలో అత్యధికంగా పారితోషం తీసుకునే నటులు నేను ఒకటి. నేను ఒక్కడిని అని చెప్పట్లేదు, కానీ ఒక బలమైన ఒక 10-12 మంది నటుల్లో నేను ఒకడిని. ఈ మాటలు అనిపించుకుంటున్నాను వీళ్ళందరి చేత, ఈ దౌర్భాగ్యుల చేత మాట అనిపించుకుంటున్నానంటే నాకు సరదా కాదు, నిజంగా ఆవేదన. అలాంటి కుర్రవాడి ఆవేదన నాకు తగులుతుంది. ఎవరు మాట్లాడంటే మన సమస్యల మీద దోపిడీ జరుగుతుంటే ఎవరు ఎలిగితి నిలదీరేంటి, ఆ ఆవేదన నన్ను రాజకీయాలకు పట్టుకొచ్చింది. మీకోసం నేను నిలబడతాను. ప్రతి చేనేత కుటుంబానికి నేను మనస్ఫూర్తిగా, మన చర్రపల్లి శ్రీనివాస్ గారికి కూడా చెప్తా ఉన్నాను, చెప్పండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి, ప్రతి చేనేత కుటుంబానికి నేను అండగా నిలబడతాను. అంటే నెల్లు వెంకటగిరి చీరల దగ్గర నుంచి ఎమ్మిగనూరు కానీ మన ఉప్పాడ కానీ, ఉప్పాడకి నేను చెప్తున్నాను, మీకు ఇక్కడ మీరు ఈ సెంటర్ అన్నారు, మీరు ఈ కామర్స్ సెంటర్ మీకు ఎట్లా ఉండే, విదేశాల్లో ఎలా ఉంటుందంటే ప్రత్యేకంగా చేతితో చేసే ఏదైనా సరే అత్యంత విలువ దానికి. మీకు దేశం మొత్తం ఉప్పాడకు వచ్చి మీరు ప్రత్యక్షంగా ఎలా చేస్తారో ఎలా చూస్తారో, మీరు 10 రూపాయలు పెడితే దానికి 20 రూపాయలు ఖరీదు వాళ్ళు కొనుక్కునేలాగా బాధ్యత నేను తీసుకుంటాను మీకు. కానీ మీరు నన్ను నమ్మాలి, మీరు మోసగాళ్ళ మాట నమ్మారు ఇప్పటిదాకా, నిజాయితీ పరులు మాట నమ్మ, నిజాయితీ పరుడు ఎక్కువ మాట్లాడు, కరెంట్ తీసేస్తాం, బిల్లు కట్ చే, ఇవి చెప్పండి. నేను ఇవన్నీ మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను మీకు. మీ సమస్య నా సమస్య. చాలా బలమైన కమిటెడ్ ఐఏఎస్ అధికారులను కానీ, ఆ మంచి ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించి అధికారులను కానీ వీళ్ళ చేత మేము పని చేయిస్తాం. జనసేన ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా పని చేయిస్తాం. కనీసం నాకు ఈరోజున పట్టుమంది, ఏమీ పదవి అధికారం లేకుండానే మేము వస్తున్నామంటే బియ్యం కొంటారు, ఫీజు రీఇంబర్స్మెంట్లు చేస్తారు, లేదా పట్టు రైతులు కూర్చోబెట్టి ఈరోజు మేము 7 కోట్లు వేసే, దాంట్లో 7 కోట్లు బకాయిలు ఉంటే దాంట్లో మేము 3 కోట్లు వేసేస్తాం వారం రోజులు, ఇవన్నీ చెప్తున్నామంటే నిజంగా కమిటెడ్గా ప్రజల్లో కనుక బలమైన వ్యక్తుల సమూహం ఉంటే ఎంత పని చేయించవచ్చో మీకు తెలుస్తూ ఉంది ఈరోజున. అలాంటిది మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా జనసేనని మీరు అసెంబ్లీకి పంపించండి. నా కోసం నేను అడగట్లా, నా జీవితం నాకు నిజంగా లోటు లేదు. నా జీవితంలో చెగువేరా స్ఫూర్తి ఏంటంటే, నా కులం కాదు, తన కులం కాదు, తన ప్రాంతం కాదు, తన ఖండం కూడా కాదు. సాటి మనిషి కష్టపడుతున్నాడు చెగువేరా అనేవాడు చాలా బలమైన యుద్ధం చేశాడు. అలాంటిది ఇది నా నేల, ఇది నాకు ఇంకా స్వార్థం ఉంది, నా అందరూ నేల, ఇది నా మనుషులు, మీ వాళ్ళు మీరందరూ నా మనుషులు, నా వాళ్ళు, నా కుటుంబం అనుకుంటాను. అట్లీస్ట్ చెగువేరా అంత గొప్ప అని కాకపోతే, కానీ నాకు స్వార్థం ఉంది, నాకు మీరు నా వాళ్ళని స్వార్థం ఉంది. నేను మీకోసం నిలబడతాం. నేను ఎక్కువ మాటలు చెప్పలేకపోవచ్చు. దయచేసి ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో ఇంక ఈ మోసగాళ్ళ మాటలు నమ్మకండి. ఇప్పటిదాకా చేయలేని వాడు భవిష్యత్తులో ఎలా చేస్తాడు? ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఇందాక సిల్క్కి మనకి నెలకి ఎంత ఇస్తున్నారండి మనకు చేనేత కార్మికులకు? 23,000, 24,000. మరి సిల్క్ ధర 6,000 పెంచేశారు. మరి అక్కడంటే మీరు ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో 10 లాగేసుకుంటారు ఇంకో చోట. పొద్దునే అమ్మ వడికని ఇచ్చి పొద్దునే నాన్న రాత్రికి నాన్న జేబు నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోతాను సారా ప్యాకెట్ల కోసం. అంటే ఈ పరిస్థితులు చూడండి.
అంటే మీరు మీరు ఒక వ్యక్తిని మీరు ఎలా నమ్ముతారు? వాడి చేతలను బట్టే కదా. ఆ వ్యక్తి మద్యపానం నిషేధిస్తానని చెప్పి మద్యపాన నిషేధం విధించకపోగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తూ ఉన్నారు. కోటి 25 లక్షల మద్యం, అక్రమ మద్యం దొరికింది. అక్రమ మద్యం ఏరులైపారుతూ ఉంది. మరి ఈ ఇలాంటి వ్యవస్థని, ఇలాంటి ముఖ్యమంత్రిని, ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎంత మీరు నమ్మాలో లేదా నేను చెప్తున్నాను. మీరు మన వాడ ఇందాక చాలామంది ప్రజ మనకి జనవాణి కార్యక్రమంలో చేసుకుంటే దళితులందరికీ ఆయన ఒకటే చెప్పారంట, నేను దళితులకి మేనమామ మేనమామ అని చెప్పి. మరి మేనమామ ఏం చేశాడంటే పాపం అంబేద్కర్ విదేశీ విద్య తీశాడు దళితులను. మా మేనమామ చేసిన పని అది నిర్వాహకం అది. అందుకనే నేను మీ మా కులం మా వాడు నేను మీ ఇవన్నీ అతని మాటలు నమ్మకండి. వాళ్ళని ఎన్ని బెదిరింపులు ఎన్ని తిట్లు ఎందుకు తింటున్నానంటే నిజంగా ఈ రాష్ట్రానికి ఒక కమిటెడ్ పొలిటికల్ లీడర్ సమూహం అవసరం. నేను ఒక్క నేను చెప్పట్లా, చాలామంది గ్రామ స్థాయిల్లో కానీ మండల స్థాయిల్లో కానీ నియోజకవర్గపు స్థాయిలో జిల్లా స్థాయిల్లో చాలా కమిటెడ్ లీడర్షిప్ కావాలి. అలాంటి కమిటెడ్ లీడర్షిప్ని తేవడానికి జనసేన పార్టీ ఉంది. నేను నిలబడి ఉన్నాను. దశాబ్దం అధికారం లేకపోయినా తిట్లు తింటున్న బలంగా ఎందుకున్నామంటే నిలబడేవాడిని కనుక. ఈసారి ఒక్క అవకాశం, మీరు ఇన్ని కష్టాలు చెప్పారు, మీకు నేను అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. ఈరోజు మీరు పిలిస్తారా, నేను వచ్చాను మీ దగ్గరికి, మీ కష్టాలను తెలుసుకొని వచ్చాను. అందుకని ఒక్కసారికి ఒక్క మీరు రెండు పర్యాయాలు 24-29 జనసేనని నమ్మండి. ఒక 10 సంవత్సరాలు జనసేనకి అధికారం కట్టిపెట్టండి. 10 సంవత్సరాలు మీరు 2 సంవత్సరాలు మీరు టైం తీసుకోండి. నాకు నా పెర్ఫార్మెన్స్, జనసేన పెర్ఫార్మెన్స్ బాగలేదు, కనీసం మాకు బదులు కూడా ఇవ్వట్లేదంటే మీరు వెంటనే మీరు కాల్ ఫర్ చేయండి, నేను దిగిపోతాను, రాజీనామా చేసి దిగిపోతాను. తిరిగి రాజకీయాల్లో విలువలు పట్టుకొస్తాం. అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. ఈ ముఖ్యమంత్రి రోడ్ల మీద తిరుగుతా 50 కాదు మీకు 100 ఇస్తానన్నాడు వైట్ సిల్క్కి, 35 రూపాయలు ఉన్న ఎల్లో సిల్క్కి 50 రూపాయలు ఇస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు నా మన వాళ్ళు ఇందాక చెప్తా ఉన్నారు లోపల వెళ్ళి అధికారులకి మొరాయించుకుంటే అధికారులు ముఖ్యమంత్రికి చెప్తే నీ నెల జీతం ఎప్పుడు వస్తాయి? 10 నెల 10వ తారీఖు వస్తుంది సార్. ఇట్లా బకాయిలు ఉన్నాయి సిల్క్ రైతులకు ఇవ్వాలి అంటే నీ నెల జీతం ఎప్పుడు దాకా వస్తాయి? 10వ తారీఖు వస్తాయి. ఈసారి అడిగామనుకో నెలాఖరు కూడా రాదని చెప్పి బెదిరింపులు. రైతాంగానికి నిలబడ్డ అధికారులు కూడా ఈ విధంగా బెదిరింపులు అయితే అదేం ప్రభుత్వం అది? అందుకని అలాంటివి కాకుండా మీరు ఒక మాట అంటే బదులిచ్చే ప్రభుత్వం, బదులిచ్చే మీకు పొలిటికల్ లీడర్స్ కావాలి. అందుకని నా అభ్యర్థన కూడా ఈ పిఠాపురం మొత్తం ఇది మన రాష్ట్రం దేశం మొత్తం చూసేలాగా పిఠాపురాన్ని మేము తయారు చేస్తాం. దాంట్లో భాగమే ఈ ఉప్పాడ చేనేత కార్మికుల సమస్య కానీ సిల్క్ మీరు చేబ్రోలు సిల్క్ రైతులకు సంబంధించి మీరు 800 కిలోమీటర్లు ఇక్కడికి వెళ్లకుండా ఇక్కడే మీరు అమ్ముకునేలాగా మోసపోకుండా మీకు ఏ కష్టం వచ్చినా మేము గుండెలు పెట్టుకుని చూసేలాగా జనసేన ప్రభుత్వం ఉంటుంది మీకు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరి నా మాటను ఒకసారి ఆలకించండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇవి ఒకసారికి వచ్చి వెళ్ళిపోవట్లేదు, ఇంక 2 సార్లు 3 సార్లు ఎలక్షన్ లేపు మళ్ళీ ఇంకోసారి వస్తాను, 2 సార్లు వస్తాను 3 సార్లు వస్తాను. ఆలోచించండి ఒకసారి. ఈ ఒక్కసారికి ప్రలోభాలకి దాటి ఒక్కసారి జనసేన వైపు వీక్షించండి. మీ కష్టాలకి నేను తోడుండకపోతే, మీరు ఆల్రెడీ ఒక వ్యక్తిని నమ్మి మోసపోయారు, 10 సంవత్సరాలుగా నేను నాకు అవసరం లేదు రాజకీయాలు కానీ నా దేశం అనుకొని వచ్చాను. అందుకని నేను అలాంటి వ్యక్తులు ఉన్న జనసేనని నేను ఎవరిని నాతో పాటు చాలామంది బలంగా మనకు అసెంబ్లీకి తీసుకుపోవాలి, అది ప్రభుత్వం స్థాపించేంత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా అడుగులేస్తున్నాను. ఆ దిశగా వారాహి విజయయాత్రను ప్రారంభిస్తూ చేబ్రోలకు వచ్చాను. మీ సమస్యలు విన్నాను, మీ అందరి అండదండలు కావాలని కోరుకుంటూ మీ సమస్యల్ని మనస్ఫూర్తిగా నేను తీరుస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.